నెక్స్ట్ పరిగి నియోజకవర్గం చూద్దాం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కొప్పుల మహేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి మారుతి కిరణ్ ఇక్కడ బరిలో నిలిచారు మరి వీరి ముగ్గురులో కూడా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఈ కొప్పల మహేశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్య కనీసం కట్టి పోటీయే మనకు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ పదహారు వేల ఓట్లతో మహేశ్వర్ రెడ్డి గతంలో గెలిచారు అయితే కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కొంత ఎక్కువగా ఉంటుంది వివాద రహితుడిగా మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది వీళ్ళ తండ్రి ఆ తండ్రి ఇమేజ్ రాజకీయ వారసత్వం అనేది కొప్పుల మహేష్ రెడ్డికి కలిసి వచ్చే అంశం గత ఎన్నికల్లో కూడా అదే ఆయనకు అడ్వాంటేజ్ అయింది గెలిచారు అది ఖచ్చితంగా ఆయనకు అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి ఇక కొంత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ ప్రభుత్వ ప్రభుత్వం మీద ఉన్న ఆ ఒపీనియన్ కానీ అదంతా కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పాలి రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కు బలంగా ఉన్న ఓటు బ్యాంక్ పరి నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది అది ఆయన కలిసి వచ్చే అంశం అది ఎంతవరకు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చెప్తుందని చూడాలి మారుతీకేరణ మాత్రమే ఇక్కడ కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉంది గత ఎన్నికల్లో కూడా ఆరు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి అది కొంచెం ఇబ్బందికర అంశంగానే మనం చూడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఇమేజ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కానీ ఆ రెండు ఆయన కలిసి వచ్చే అంశం ఉంది ఇద్దరి మధ్య ఈసారి టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ కళ్యాణ్